లక్ష్మి అంటే ముట్టుకోతని నేను ముట్టుకుంటే బస్ అయిపోతాను కానీ కానీ లక్ష్మి నన్ను బస్ ఓడంటివా మునీంద్ర గడ్డాలు మీసాలు మరిచిపోయి కదా అవును ముసలి వారు అనుకున్నాను మునీంద్ర లక్ష్మి నేను ఎప్పటికీ మసగుణం కాము లక్ష్మి ఓయ్ మునీంద్ర ఐ యామ్ ఎ యంగ్ బాయ్ అంటే ఏం పుచ్చుకుంటారు మేము అమృత పసి వేయించదము మునీంద్ర ఓయ్ అమృతం అంటే కింద కొట్టి పైన తిప్పుతారా దేనా కింద కొట్టి పైన తిప్పు అమృతము నీకులను ఉచిత మానవులు సేవించదరు ఏమిటి మేము ఉచిత మానవులమ్మా నేను కాస్ట్లీ మానవుణ్ణి కాస్ట్లీ అంటే అంతే అండి ఆకాశ గంగ ఆకాశ గంగ అంటే పొద్దున్న సాయంత్రం తాటిసెట్టు ఎక్కిస్తారు తాటిపాల స్వామి అటువంటి తాటిపాలు ఇడుగలు దరిద్రమను సేవించదరు మీరేం పుచ్చుకుంటారు మేము సేవించు అమృతము ఏమన్నా దొరుకుతుంది అది రివ్వంటూ దారగా పడుతుంది మేమందరం వరుసగా వెళ్ళి దోసులు ఇట్లాగా పెట్టి తాగేస్తాము కుడి తాగినట్టు ఏమనేంద్ర మిమ్మల్ని ఏమని పిలవాలి ఋషి ఋషి అని పిలవాలి ఋషి ఋషి అంటున్నారు కదా అవును డైలీ మధ్యాహ్నం ఏటీలో వస్తారు కదా ఏమిటది అభిరుష అభిరుచి కొన్ని పిల్ల చెందుకున్న పులుసు కాదు మృగుమహర్షి ఈయనెవరమ్మా పడుకున్నాడు వారెవరంటావమ్మా ఇవాళ ఇద్దరు జోడిపో ఉన్నారు ఇద్దరు వారేమా వారమ్మా మీ వారంటే నా మొగుడు మొగుడా మీ ఆయన ఏంటమ్మా నడుతుంటే సౌండ్ వస్తుంది ఓ మా ఆయన నడుతుంటే సౌండ్ వస్తుంది టుబుగు సౌండ్ వస్తుంది అంటావా అమ్మారా మొగుడు మీ మొగుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఎక్కడో చెప్పబోతే ఈ మధ్యలో తాగొద్దు తినొద్దు తినొద్దు అన్నా పర్లేదు తిన్నా పర్లేదు తిన్నా పర్లేదు తాగొద్దు తాగొద్దు అంటే ఓ బైపాస్ లో పడి తాగేస్తున్నాడమ్మా ఏంటి అదేనమ్మా నిమ్మకాయ నీళ్లు డ్రింకులు తాగేసి కూల్ డ్రింకులు ఎక్కువ తాగేసి బాగా పెరిగి పొంది ఏంటి గ్యాస్ అమ్మా అమ్మా లక్ష్మీదేవి గారు మీ ఆయన గారు గ్యాస్ వంటకు పని చెప్తండి వంట కాదు వంట ఊరు తగలడిపోద్ది వద్దు బాబోయ్
ఆ మహావిష్ణువు అంటున్నాడు ఏమని ఓయి లక్ష్మి.